వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. మనిషి అంటే రకరకాల అలవాట్లు ఉంటాయి. ఒక మనిషికి ఉండే అలవాటు మరో మనిషికి ఉండకపోవచ్చు. కొన్ని అలవాట్లు కలవచ్చు, మరికొన్ని కలవకపోవచ్చు. అలవాట్లు ఎలా ఉన్నా వాటి వలన మనం కానీ మన పక్కవారు కానీ నష్టపోకుండా ఉంటే చాలు. కానీ మంచి అలవాట్లు మనుషులకి ఉండవు. ప్రమాదకరమైన అలవాట్లు, చెడు అలవాట్లు ఎక్కువగా ఉంటాయి. వ్యాధులని, అనారోగ్యాన్ని మోసుకొచ్చే అలవాట్లని మానుకోలేకపోతారు జనాలు. ఇక్కడ వ్యాధులని మోసుకొచ్చే అలవాట్లంటే కేవలం ధూమపానం, మద్యపానం మాత్రమే కాదు, కొన్ని కామన్ అలవాట్లు కూడా మనం ఊహించిన దానికంటే ఎక్కువ ప్రమాదకరం. అలాంటి అలవాట్లలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొందరికి పొద్దున టిఫిన్ వదిలేయడం అలవాటు. అలా చేయడం వలన మెటబాలిజం రేటు దెబ్బతింటుంది. మధ్యాహ్నం ఎక్కువగా తినాల్సి వస్తుంది. అది జీర్ణశక్తికి మంచిది కాదు. హై హీల్స్ వేసుకోవడం అంటే అమ్మాయిలకి భలే ఇష్టం, కానీ అది పాదాల మీద అధిక ప్రెషర్ని తీసుకొచ్చి కీళ్ళనొప్పులు, వెన్నునొప్పికి కారణమవుతుంది. దుప్పటి నిండుగా కప్పుకొని నిద్రపోవడం కొందరికి అలవాటు. దీని వలన ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా అందుతాయి ఒంటికి. మెదడుకి కూడా ఈ అలవాటు హాని చేస్తుంది. తక్కువ డబ్బులకి వస్తున్నాయి కదా అని చీప్ సన్ గ్లాసెస్ వాడొద్దు. ఇవి యూవీ రేస్ని, మీ కనులని కాపాడడం పక్కన పెడితే రెటినల్ బర్న్కి కారణమవుతాయి. గోళ్ళు కొరకడం చాలా చెడ్డ అలవాటు. టెన్షన్గా ఉన్నప్పుడు, ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు ఇలా చేస్తారు జనాలు. దీని వలన గోటిలో ఉన్న బ్యాక్టీరియా అంతా శరీరం లోపలికి వెళుతుంది. ఇది చాలా ప్రమాదకరం. కేవలం 4 నుంచి 5 గంటలు పడుకోవడం మరికొందరికి అలవాటు. నిద్రలేమి వలన శారీరకంగా, మానసికంగా లెక్కలేనన్ని సమస్యలు వస్తాయి. ఇన్సోమ్నియా ఒక్కటే స్ట్రెస్కి, అందం తగ్గిపోవడానికి, ఇంకెన్నో ప్రాబ్లమ్స్కి కారణమవుతుంది. రోజుకి 4-5 సార్లు సబ్బుతో ముఖం కడుక్కోవడం కూడా మంచి అలవాటు కాదు. దీని వలన మీ చర్మంలోని న్యాచురల్ ఆయిల్స్ దెబ్బతిని చర్మ వ్యాధులు వస్తాయి. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.